హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. సో ఫ్రెండ్స్, పరిసరాల విజ్ఞానము, సోషల్ కంటెంట్, ఈవీఎస్ పైన మనము రెగ్యులర్గా డీటెయిల్డ్ క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చాలామంది కూడా ఫాలో అవుతున్నారు, సో అందరూ కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వితిన్ 2 ఆర్ 3 డేస్లో మనము సోషల్ స్కూల్ అసిస్టెంట్ పైన 6వ తరగతి నుంచి ఎక్కడి వరకు ఇంటర్ బేస్ చేసుకొని అన్ని డీటెయిల్ క్లాసెస్ని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వితిన్ 1-2 డేలోనే స్టార్ట్ చేయడము జరుగుతుంది, గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉన్నా కూడా అన్నీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఫ్రెండ్స్, భాగం నంబరు 22. సో ఇప్పటి వరకు అన్ని క్లాసెస్ని పీడిఎఫ్ రూపంలో మన వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రజారోగ్యము భద్రత. ఇందులో ఖచ్చితంగా 2-3 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఏదో విధంగా డైరెక్ట్గా రావచ్చు, ఇండైరెక్ట్గా అయినా 2-3 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మరి ఈ టాపిక్లోని ముఖ్యమైన పదాలు ఏంటి, ఏ పదాలపైన ఈ టాపిక్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుందో చూద్దాం. ఆశా కార్యకర్త. సో ఆశా కార్యకర్త గ్రామ స్థాయిలో ఉండే ఆరోగ్య కార్యకర్తను ఆశా వర్కర్ అంటారు. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ MPHA. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఉండేటువంటి ఆరోగ్య కార్యకర్తలను మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ అంటారు. ఆరోగ్య బీమా, ఆరోగ్య ఖర్చుల కొరకు చేసుకునేటువంటి బీమా. నెక్స్ట్ 104, సంచార ఆసుపత్రి యొక్క ఉచిత ఫోన్ నంబర్. నెక్స్ట్ 1, ఆయుష్ శాఖ హోమియోపతి, సిద్ధ, యునాని మొదలగు రకాల వైద్య సేవలు అందించు శాఖ. BMI, శరీర పదార్థ సూచిక, బాడీ మాస్ ఇండెక్స్, చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు HGT లో. నెక్స్ట్ 1, BCG టీకా. క్షయ అనేటువంటి వ్యాధి, క్షయ అంటే ఏంటి, టీబీ, ట్యూబర్క్లోసిస్. సో ఈ వ్యాధి రాకుండా చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి టీకానే BCG అంటాము. నెక్స్ట్ 1, OPV, ఓరల్ పోలియో వ్యాక్సిన్, నోటి ద్వారా ఇచ్చే పోలియో టీకా మందు ఇది. నెక్స్ట్ 1, DPT టీకా. సో ఇది డిప్టీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతాలు అనేటువంటి వ్యాధులు రాకుండా పిల్లలకి ఇచ్చేటువంటి ఒక టీకా DPT అంటాము. నెక్స్ట్ 1, ఆరోగ్యశ్రీ. ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబడుతున్న ఉచిత ఆరోగ్య బీమా పథకమే ఆరోగ్యశ్రీ. నెక్స్ట్ 1, ANM, ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫ్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక క్లియర్గా చూద్దాము అన్నీ కూడా. ముందుగా ప్రజారోగ్యము ప్రభుత్వము. భారతదేశంలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు ఉన్నారు, అధిక సంఖ్యలో ఆసుపత్రులు ఉన్నాయి, చికిత్సా కేంద్రాలు కూడా ఉన్నాయి. ప్రజారోగ్యంను నడిపే విజ్ఞానము, అనుభవాలు కూడా వీటన్నిటికీ ఉన్నాయని చెప్పేసి మనకు తెలుసు. 100,000కు పైగా గల గ్రామాలలో కోట్లాది ప్రజల కొరకు ప్రభుత్వము చికిత్సా కేంద్రాలు, ఆసుపత్రులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సో భారతదేశంలో ఔషధాలు తయారు చేయడంలో 4వ పెద్ద దేశము, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ప్రపంచంలోనే 4వ పెద్ద దేశము భారతదేశము. సో ప్రపంచంలోకెల్లా భారతదేశంలో అధికంగా వైద్య కళాశాలలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము 15,000 మంది వైద్యులు అర్హత పొందుతున్నారు. భారతదేశంలో ఆసుపత్రుల సంఖ్య పెరుగుతూ ఉంది. నెక్స్ట్ చూద్దాం. సో సంవత్సరము 1950లో మొత్తం ఆసుపత్రుల సంఖ్య 2,715 ఉండగా, 1991 నాటికి 11,174 హాస్పిటల్స్ అయ్యాయి. సో 2000 సంవత్సరంలో 18,218 హాస్పిటల్స్ అవ్వడము జరిగింది భారతదేశంలో. ఓకేనా, అధికారిక గణాంకాలు ఫ్రెండ్స్ ఇవి. సో మనం ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఏ దేశంలోనైనా కూడా హాస్పిటల్ సంఖ్య పెరిగింది అంటే ప్రజల యొక్క జీవన విధానం కావచ్చు. ఓకేనా, జీవన ప్రమాణ స్థాయి అది కూడా పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఆరోగ్య సేవలు. ఆరోగ్య సేవలు మొత్తము 2 రకాలు, ఒకటి ప్రజారోగ్య సేవలు, ప్రైవేట్ ఆరోగ్య సేవలు. ప్రజారోగ్య సేవలు చౌక లేదా
ఉచితంగా లభిస్తాయి, కానీ చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. ఏదైనా మనము ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చాలామంది ఉంటారు కదా ఫ్రెండ్స్, సో చాలామంది ఉండడం వల్ల ఏమవుతుంది, సో కొంచెం ఆలస్యం జరుగుతుంది, కానీ సమర్థవంతమైన చికిత్స అనేది అందచేయడం జరుగుతుంది. కానీ ప్రైవేట్ ఆరోగ్య సేవలు చాలా ఖరీదైనవి, కానీ చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ డాక్టర్లు అనేవారు చాలా అందుబాటులో ఉంటారు ఎప్పటికీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ చూద్దాము ప్రజా ఆరోగ్య సేవలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము. ముందుగా ప్రజా ఆరోగ్య సేవలు, ఆరోగ్య సేవలు స్థాయి విధులు ఏంటో కూడా చూద్దాం. ముందుగా ఆశా అంటే ఏంటి, అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అంటాము. సో వీరి యొక్క స్థాయి ఏంటి, గ్రామ స్థాయి కార్యకర్తగా ఉంటారు. విధులేంటి, ప్రజలకు వైద్య సదుపాయాలు అందటంలో అతడు ఆమె సహాయం చేస్తారు. నెక్స్ట్ వన్ అంగన్వాడీ కేంద్రము, గ్రామంలో జనాభా బట్టి ఏర్పాటు చేస్తారు ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలను. సో చిన్నపిల్లలకు పోషకాహారంతో పాటు టీకాలను కూడా అందచేస్తారు. పిల్లల యొక్క బరువు చూస్తూ వయస్సుకు తగినంత విధంగా పెరుగుతున్నారో లేదో గమనిస్తూ ఎప్పటికప్పుడు కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రము, ప్రతి 5,000 జనాభాకు ఒకటి ఏర్పాటు చేస్తారు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రము. సో గ్రామీణ ప్రాంతాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆవాసాలున్న చోట దీన్ని ఏర్పాటు చేయడము జరుగుతుంది. సో ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆధీనంలో పనిచేస్తాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఓకేనా, సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధీనంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు పనిచేస్తాయి. సో ఈ కేంద్రంలో ఆరోగ్య సహాయకులు అంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ ఉండడం జరుగుతుంది. స్త్రీలు మరియు పురుషులు ఉంటారు. వీరు సాధారణంగా రోగాలు, చిన్నపిల్లలకు టీకాలు, గర్భవతుల సంరక్షణ చూసుకుంటారు, విరేచనాలు మలేరియా విరేచనాలు వంటివి నివారించడంలో వీరు శిక్షణ పొంది ఉంటారు. నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము PHC. సో ఇందులో ఏంటంటే 30,000 మంది జనాభా పరిధిలో ఇవి ఉంటాయి. ఒక మండల స్థాయిలో ఉంటుంది. సుమారుగా 4 లేదా 5 ఉప ప్రాంతాల పరిధిలో ఇవి ఉంటాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము. సో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఇవి పనిచేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు కూడా. నెక్స్ట్ ప్రజా ఆరోగ్య కేంద్రము. సో ప్రతి 5 నుంచి 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం అనేది ఉంటుంది. ఇది 30 పడకల ఆసుపత్రి. ఇక్కడ ప్రత్యేక వైద్య నిపుణులు ఉంటారు. ఇచ్చట కొన్ని ఆపరేషన్లు కూడా నిర్వహించడము జరుగుతుంది. నెక్స్ట్ ప్రాంతీయ ఆసుపత్రి, రీజనల్ హాస్పిటల్. సో డివిజనల్ స్థాయిలో ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ 100 పడకల ఆసుపత్రి అనేది ఉంటుంది. జిల్లా ఆసుపత్రి, జిల్లా స్థాయిలో జిల్లా ఆసుపత్రి అనేది ఉంటుంది. సో ఇచ్చట అన్ని రకాల ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ముఖ్యమైన ప్రజా ఆరోగ్య సేవలు. సో ప్రైవేట్ ఆరోగ్య సేవలు అంటే ఏంటో చూద్దాము. గ్రామీణ ప్రాంతాలలో ప్రైవేట్ వైద్య సేవలు అందించుటకు నమోదు చేసుకున్నటువంటి వైద్య సేవకులు అంటే RMP, నాటు వైద్యులు కూడా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో డాక్టర్లు అనేవారు ఉంటారు. సో ప్రైవేట్ ఆరోగ్య సేవలు ప్రభుత్వానికి చెందినవి కావు, ప్రభుత్వ నియంత్రణలో ఉండవు, ప్రతి సేవకు డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ప్రైవేట్ వైద్యాలయాలు లాభాల కోసము నడుపుతారు. కాబట్టి ప్రతిదానికి అవసరం లేకపోయినా పరీక్షలని చెప్పేసి, మందుల కోసం అని చెప్పేసి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రైవేట్ ఆరోగ్య సేవలు ప్రభుత్వానికి చెందినవి కావు, ప్రభుత్వ నియంత్రణలో ఉండవు, ప్రతి సేవకు కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మన దేశంలో నీటి సంబంధిత వ్యాధుల కారణంగా ప్రతిరోజు 1,600 మంది మరణిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఆరోగ్య బీమా. దీర్ఘకాల వ్యాధులచే బాధపడే ప్రజలకు వైద్యం ఖర్చుతో కూడుకొని ఉంటుంది. సో ఈ ఆరోగ్య బీమా ద్వారా ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వము ప్రైవేట్ బీమా సంస్థలు జారీ చేసిన అనేక బీమా సదుపాయాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకేనా, సో అంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని, సో దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారు సో ఈ యొక్క ఆరోగ్య బీమా అనేది తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్, వైద్య సేవలు మరియు
సమానత్వము. భారతదేశంలో ప్రైవేట్ సేవలు విస్తరిస్తుండగా ప్రజాసేవలు విస్తరించడము లేదు. ప్రైవేట్ సేవలు ప్రధానంగా పట్టణ ప్రాంతాలలోనే కేంద్రీకరించబడ్డాయి. ప్రస్తుతము ప్రజాసేవలో 108/104 సేవల వలన కొంత పరిస్థితి అనేది మెరుగుపడినట్లుగా తెలుస్తుంది. ప్రజాసేవలో 108/104 యొక్క స్థానం ఏంటో చూద్దాము. సో ఇవి రెండింటికి డిఫరెన్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ప్రతిసారి ఇవి రెండింటి గురించి అడుగుతూ ఉన్నారు. 104, ఇది ఒక సంచార ఆసుపత్రి. ఒక వాహనంలో ఆరోగ్య సిబ్బంది మందులతో సహా ప్రతి నెల గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇస్తారు. 108, సో ఇది ఒక అంబులెన్స్ వాహన సేవలు అందిస్తుంది. అత్యవసర సమయంలో ఫోన్ చేయగానే చేరుకుని ప్రథమ చికిత్స చేస్తారు. బాధిత రోగులను తదుపరి వైద్య సేవల నిమిత్తము దగ్గరలోని ఆసుపత్రికి చేరుస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, దేశ జనాభాలో 20% మంది మాత్రమే జబ్బు పడినప్పుడు అవసరమైన మందులు కొనగలిగే స్థితిలో ఉన్నారు. ఏదైనా జబ్బు లేదా గాయం కారణంగా ఆసుపత్రిలో చేరిన వారిలో 40% మంది వైద్య ఖర్చులు భరించడానికి తమకున్న దానిలో ఎంతో కొంత అమ్ముకోవలసి వస్తుంది లేదా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాము. మౌలిక ప్రజా సౌకర్యాలు అంటే ఏంటో చూద్దాము. జీవనానికి, ఆరోగ్యానికి రక్షిత మంచినీరు కావాలి. నీటి ద్వారా అనేక రోగాలు అనేవి విస్తరిస్తూ ఉంటాయి. నీటి ద్వారా విస్తరించే విరేచనాలు, కలరా వంటి రోగాలు మన దేశంలో అత్యధికంగా ఉన్నాయి. మన దేశంలో ప్రతిరోజు నీటికి సంబంధించిన వ్యాధుల వలన 1600 మంది చనిపోతున్నారు. వీరిలో చాలామంది 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలే. సో రక్షిత మంచినీటితో పాటు పారిశుద్ధ్యము, విద్య, ప్రజా రవాణా, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాలు సమాజానికి అవసరము. వీటినే ప్రజా సదుపాయాలు అంటారు. ఓకే, నెక్స్ట్ ప్రభుత్వం పాత్ర. సో ప్రజా సదుపాయాలు ప్రభుత్వమే చేపట్టాలి. ప్రజా సౌకర్యాలని ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చూడడము ప్రభుత్వ కర్తవ్యాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రైవేట్ సంస్థలు లాభాల కోసం పనిచేస్తాయి, కాబట్టి ఇవి ప్రజా సదుపాయాల కల్పనలో ఆసక్తి చూపవు. నెక్స్ట్ వన్, రాజ్యాంగము జీవించే హక్కును కల్పించింది. రాజ్యాంగంలోని ఏ భాగము? ప్రాథమిక హక్కులలోని 21 జీవించే హక్కును గురించి తెలియజేస్తుంది కదా. సో రాజ్యాంగము జీవించే హక్కు కల్పించింది, కాబట్టి అందరికీ సౌకర్యాలు కల్పించాలని బాధ్యత ప్రభుత్వానిది. సో సైనిక అవసరాలపై చేస్తున్న ఖర్చుతో పోలిస్తే ఆరోగ్యంపై చేస్తున్నటువంటి ఖర్చు చాలా తక్కువ. నెక్స్ట్ వన్ చూద్దాం, కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు చూద్దాము. ఒక్కొక్కటిగా చూద్దాము. సో ఇవన్నీ డివైడ్ చేయడం జరిగింది. 1, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు జాతీయ స్థాయిలో ఆసుపత్రుల్లోనూ, ఔషధశాలల్లోనూ, వైద్య విద్యలోనూ వ్యాధి నిరోధక కార్యక్రమాలు చేపడుతున్నారు. నెక్స్ట్, ఆయుష్ శాఖ వారు స్థానిక వైద్యమైన హోమియోపతి, సిద్ధ, యునానీ మొదలైన వాటిపై పరిశోధనలు చేస్తున్నారు. నెక్స్ట్ వన్, ఆరోగ్యము పరిశోధన శాఖ వారు ఆరోగ్య సంబంధ ఔషధాలపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. నెక్స్ట్ వన్, ఎయిడ్స్ నియంత్రణ శాఖ వారు ఎయిడ్స్, HIVపై నియంత్రణపై నియంత్రించడానికి గల కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ విధంగా కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ 4 శాఖలుగా విడిపోయి సో వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, చిన్నపిల్లలకు ఇచ్చు వ్యాధి నిరోధక టీకాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది 1 మార్క్ కంపల్సరీ. ఓకే చూద్దాం. క్షయ, దీనికి ఇచ్చే టీకా పేరేంటి? బీజీసీ అంటాము. బీజీసీ వేయి ప్రదేశం ఎక్కడ వేస్తారు? ఎడమ చేతిపై వేయును. దీని వలన ఒక మచ్చ కూడా ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు చూసుకోండి ఫ్రెండ్స్, ఎడమ చేతి పైన మనకు ఒక చిన్న మచ్చలాగా, బర్రలాగా ఉంటుంది ఫ్రెండ్స్. బర్ర అంటాం కదా. సో అక్కడ సూది వేయగానే చిన్నప్పుడు వేస్తారు, అది మనతోనే పెరుగుతూ పెరుగుతూ అది కూడా కొంచెం పెరిగి అది ఆగిపోతుంది. అది అదేంటి? క్షయ బీసీజీ టీకాని ఫ్రెండ్స్, చిన్నప్పుడే వేస్తారు మనకి. నెక్స్ట్ వన్, ధనుర్వాతము, కోరింత దగ్గు, కంట సర్పి, డిపిటీ అంటాం దీన్ని. ఓకేనా? సో నడుము క్రింద లేదా తొడ మీద కానీ దీనిని వేస్తారు. 18 నెలలకి బూస్టర్ డోస్ను ఇవ్వడము జరుగుతుంది. చిన్నప్పుడే వేస్తారు ఫ్రెండ్స్ ఇది 18 నెలలకే. నెక్స్ట్, పోలియో చుక్కలు.
సో టీకా పేరు పోలియో, పీవీఓపీవీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్. సో నోటిలో వేస్తారు దీన్ని, ఒకటిన్నర, రెండున్నర, మూడున్నర నెలల వ్యవధిలో ఇస్తారు. 18 నెలలప్పుడు బూస్టర్ డోస్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మిజిల్స్, మిజిల్స్ టీకా ఇస్తారు 9 నెలలప్పుడు తొడ మీద ఇవ్వడం జరుగుతుంది చిన్నపిల్లలకి. నెక్స్ట్ వన్ కంటి చూపు, విటమిన్ ఏ ద్రావణము. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ తీసుకున్నాం ఫ్రెండ్స్, చిన్నప్పుడే ఖచ్చితంగా ఇస్తారు ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి. ఓకే, నెక్స్ట్ వన్. సో కంటి చూపుకి విటమిన్ ఏ ద్రావణము 9 నెలలప్పుడు 1 మిల్లీలీటరు విటమిన్ ఏ ద్రావణం నోటిలో వేస్తారు. 18 నెలలకి మరొక డోసు, రెండు ద్రావణము మిల్లీలీటర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 మిల్లీలీటర్ల ద్రావణం అనేది ఇస్తారు చిన్నపిల్లలకి. సో ఇవన్నీ వేయడం వల్లనే చిన్నతనంలోనే ఈ టీకాలు అండ్ వ్యాక్సిన్లు వేయడం వల్ల ఏమవుతుంది, క్షయ, ధనుర్వాతము ఇవన్నీ కూడా రావు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ మానవాభివృద్ధి నివేదిక 2007లోని ముఖ్యాంశాలు చూద్దాము. మన దేశంలో పోషకాహార స్థాయి చాలా తక్కువ, ఆందోళన కలిగించే రీతిలో ఉంది ఫ్రెండ్స్. పోషకాహార స్థాయి అనేది చాలా తక్కువగా ఉండి ఆందోళన కలిగించే స్థాయిలో ఉంది. సో అందరికీ సరిపోయేటంతగా ఆహార నిల్వలున్నా అందరికీ అందడం లేదు. కుటుంబానికి సరిపోయేంత ఆహారము కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత చాలామందికి లేదు. ఆరోగ్యంగా ఉండడానికి రోజువారీ పనులు చేయటకు రోగాల పరిణ పడకుండా ఉండటకు ప్రతి ఒక్కరి శరీరంలో తగినంత కొవ్వు పదార్థాలు అనేవి ఉండాలి. సో పోషకాహార లోపం గల వారిలో తగినంత ఆహారము తీసుకోలేని వారిలో శారీరక శ్రమకు గురయ్యి వారి యొక్క ఆహారంలో కొవ్వు పదార్థాలు తగినంత ఉండటము లేదు. అంటే ఎవరైతే శారీరక శ్రమ ఎక్కువగా చేస్తారో వారికి కొవ్వు పదార్థాలు అనేవి చాలా ముఖ్యమైనవి. సో ఇటువంటి వారికి ఆహారం ఇవ్వాలి, మందులు కాదు. వీరికి రోగాలు వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ. తినడానికి ఆహారం దొరుకుతుంది కానీ సరిపడేంత దొరకదు. దీనినే కనపడని ఆకలి అంటాము. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము అభివృద్ధి చెందుతున్న దేశాలలో 5 సంవత్సరాలలోపు పిల్లల్లో అంటువ్యాధుల కారణంగా మరణాలతో 2 in 1, అంటే 53% పోషకాహార లోపం కారణంగానే సంభవిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 5 సంవత్సరాలలోపు పిల్లల్లో వయస్సుకు తగ్గ బరువు లేని వాళ్ళు 33%, పోషకాహార లోపానికి గురవుతున్నటువంటి మహిళలు 31%, పురుషులు 25% ఉన్నారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఫ్రెండ్స్ ఇది ముఖ్యమైనటువంటి అంశం ఫ్రెండ్స్, ప్రజా ఆరోగ్యము, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వివిధ కార్యక్రమాలు, నియంత్రణ చర్యలు. సో ఫ్రెండ్స్ నా క్లాస్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో. ఓకే, దీనికి సంబంధించినటువంటి PDF లింక్ వెంటనే డౌన్లోడ్ చేసుకుని రివిజన్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.